అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. లడ్డు కల్తీ వ్యవహారం దుమారం రేపుతోంది. సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అయితే పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. తన వ్యాఖ్యలను పవన్ అపార్థం చేసుకున్నారని ప్రకాష్ రాజ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. నేను ఒకటి చెబితే మీరు ఒకలా అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత వచ్చి అన్నిటికీ సమాధానం చెబుతా అని ప్రకాష్ రాజ్ తెలిపారు. వీలైతే నా ట్వీట్ ని చదివి అర్థం చేసుకోండి అని పవన్ కు సూచించారు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పింది ఏంటి? మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్యం మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే, నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ అ టూ వే, నాట్ వన్ వే. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యూ నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే, ఇట్ ఈస్ నాట్ వన్ వే. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడడం తప్ప. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.